ప్రభునందు ప్రియులరా యేసు ప్రభువారి సజీవమైన నామంలో మీకు అందరికీ శుభములను అందిస్తున్నాను గత పది నెలలుగా కాచికా పడినటువంటి ప్రభు పదకొండో నెలలోనికి మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ వాగ్దానం నేను చదువుతున్నాను దయచేసి గమనించండి ఫిలిప్పి రెండు పన్నెండు నుంచి పదహారు వరకు మీరు చదవండి అయితే నేను ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిధ్యులునైన దేవుని కుమారులు అవ్వట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు ప్రభు తన పరిశుద్ధు లేఖని మనం ఇంటిలో జీవించినగాక దేవుని ప్రియమైన వర్లరా ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానము లోకంలో మనము జ్యోతుల వలె వెలిగేవారిగాను ప్రకాశించేవారిగాను మనం ఉండాలి అయితే లోకంలో అందరూ కూడా మనకలాగా ఉంటారంటే అందరూ మనకులాగా ఉండరు ఎందుకనగా మనం వక్ర జనాంగుల మధ్యలో నివసిస్తున్నాము క్రూక్డ్ పీపుల్ అంటాడు అంటే మన వక్రమైనటువంటి ప్రజలు వారి మధ్యలోనే మనం ఉంటూ మనం క్రీస్తియస్ యొక్క ప్రతిబింబాల వలె వెలుగు కలిగిన వారిగా జీవించాలి ఇది ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానం కాబట్టి మనము జ్యోతుల వలె కనబడాలి ప్రకాశించాలి ఎందుకనగా మీరు లోకమునికి వెలుగై ఉన్నారు ప్రతి విశ్వాసీ లోకానికి వెలుగు ప్రతి విశ్వాసీ లోకానికి జ్యోతి వలె ప్రకాశించే వారికి ఉండాలి క్రీస్తు యేసు మనలో ఉన్నప్పుడు మనం ప్రకాశించే జ్యోతి వలె మనం ఉంటాం ఎలక్ట్రికల్ బల్బ్ ఎలాగూనా ఆ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ సప్లై లేకపోతే అది వెళ్ళగకుండా ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా క్రీస్తు అనేటువంటి ఆ శక్తి లేకపోతే మనం ప్రకాశించేవారిగా ఉండలేము కాబట్టి మనం ప్రకాశిస్తూ వెలుగుతూ ఇతరులను నడిపిస్తూ ఇతరులకు మార్గాన్ని చూపిస్తూ మనం ఒక్కరి జనాంగం మధ్యలో ప్రభు కొరకే సాక్షులుగా జీవిద్దాము ప్రభు ఈ మాసమంతా కూడా మిమ్మల్ని నడిపించి బలపరిచి దీవించనిగాక ఆమె